చండి చాముండి రా, వైష్ణవి దేవి రా, కలకత్తా కాళీ రా, త్రిపుర సుందరం రా, భూలోకం మాతన్ రా, ఆదిశక్తిని అంటున్నా, అవతారం ఎత్తుతున్నా, రాజ్యం ఏలుతున్నా, ముప్పై ఆరు కోట్ల మునిలకు శరణు, డెబ్బై ఆరు కోట్ల దేవతలకు శరణు, తొంభై ఆరు కోట్ల తోడుగణాల శరణు, డెబ్బై ఆరు కోట్ల దేవగణాదుల శరణు, పని బాటలోల శరణు, దేవగణాలు శరణు, దేవ కిన్నరుల శరణు, ఆ దేవి శరణు, భూదేవి శరణు, ఆ దేవి దండమంటున్నా, భూదేవి దండమంటున్నా, నన్ను కలిసిన పదివేలు, నన్ను కన్న తల్లిదండ్రు శరణు, విజ నేర్పిన వీరాగణాల శరణు, పరమ కళ్యాణి ఆశక్తి కట్టగా సేడి కట్టమైసుండ్రాగనిగా సేడి గండి మైసుండ్రాపదివి, ఊరుగా సేటి ఊరవోసుండ్రాపుల మేరుగా సేడి పోతలింగన్న, నా తమ్ముడు మల్లన్న శరణు, పెద్ద రాసి పెద్ద పదివేలు పెద్దమ్మ శరణు, కలకత్తలున్నా కలియమాతను నేను, బెజవాడలున్నా కనకదుర్గను నేను, ముంబాయిలో అనమారమన్ నేను, మహాలక్ష్మిని నేను, కాశీ విశాలాక్షిని రా, పూర్ణదేవిని రా, ముంబాయి మారమను రా, పజర వధించేటి పజుమారి, నరుడ వధించేటి నరమారి, మహమారి ఎక్కడున్న వే దేవతాని పాదాలకు భంగవే హరి పాదాలకు నమస్తే నమస్తే, మా తినందు మౌరి మా విరాల, ఎరకల్లన్నా చాలిని రాపతి వీరు తల మీద దండం పెట్టుకొని గ్రామం కేం విచారం బాలలారు పెట్టుకుంటున్నాము. అమ్మవారి గుడి స్థాపించి స్థాపించి ఎన్నో సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ నీ గుడి కట్టుకోవాలి. బోడుప్పల్లో ఎట్లయితే బంగారు మైసమ్మకు రంగం ఎక్కుతున్నారో ఇక్కడ కూడా రంగం ఎక్కాలి. అది నీ శక్తి స్వరూపునివి, అమ్మలు కన్నా అమ్మవి కాబట్టి అన్నీ నీవు. ఎవరైతే దీనికి అడ్డుపడుతున్నారో, ఎవరైతే దీనికి మూల కారణాలు అవుతున్నారో వాళ్ళను కూడా ఏ రకంగా ఒప్పించుకుంటావో ఒప్పించుకొని ఇక్కడ గుడి కట్టే ప్రయత్నం చేయి స్వామి. చేసిన తర్వాత పెద్దగా రంగం ఎక్కాలని మేము కోరుతా ఉన్నాం స్వామి. అది నీ మనస్ఫూర్తిగా ఏముంది, ఎవరు అడ్డుపడుతున్నారు చెప్పాలా స్వామి? కలి కూడు తిన్న కలియుగమ లోపల మాత్రానికి పాపులని మాత్రం అంతం చేసుకుంటా వస్తున్న బాలలారా, నన్ను కాదన్న వారిని మాత్రం కడదొక్కుతున్న బాలలారా, భక్తులను రక్షించాలి నన్ను మొక్కేటి వాళ్ళకు మాత్రం నిలబెత్త మాత్రం నీడనైతున్నా, నన్ను కాదన్న వారికి మాత్రం కడరాని రాజ్యాలు నువ్వే చూడాలి తల్లి గుడి. నాకు ఇప్పుడు మాత్రం నాకు సంతోషం లేదురా, నా గుడికి నందు మాత్రం నిత్య దీపారాధన నాకు కావాలి. నువ్వు చేపించుకోవాలి స్వామి, దీనికి ఎవరు అడ్డుపడుతురో, నీ రూపంలో పోయి వాళ్ళని కదిలి స్వామి, వాళ్ళని మేల్కొల్పు. నువ్వు అంటే ఏం తెలిపి, భవాని మాతవు నువ్వు, అమ్మవు, వాళ్ళ కళలలో రావాలి నువ్వు. వాళ్ళ కళలలో వచ్చి అడ్డుపడుతుంటే కూడా నువ్వు చూపేయాల, వాళ్ళకు కళ్ళల్లో మబ్బులలో ఉండాలి నువ్వు. నేను అగలు ఉట్టిస్తున్న బుగులు ఉట్టిస్తున్నా గానీ మాత్రానికి చూడు బాలలారా, నాకు నిన్ను పూజలు చేస్తే మాత్రానికి నేను కదిలేస్తావా బాలలా? నేను కలలల్ల నీడలల్ల మాత్రం పదివేలు కలకత్త కాలినై పదివేలు కర పదివేలు చూడు, నేను పదివేలు ఆనందముతోటి గనక నేను పదివేలు నా పండుగ పూజలు నేను చేపించుకునే భారము నాది. నేడు కలియుగం మాత్రం అల్ల కల్లోలమైతుంది గాని మాత్రానికి నరుల లోపల మాత్రం భక్తి భావాలు తొలగిపోతున్నాయిరా, ఆనందము లేదు నాకు భక్తి బాధ.
కావాలా తల్లి, సంతోషం కాచి మరోసారి ఈ సంవత్సరం వరకు గుడి కావాలా, గుడి గోపురాలు కావాలా. ఎందుకంటే భక్తి భావాలు లేవు కాబట్టి మాత్రానికి 10,000 కా 10,000 రోగాల పాలైతున్నారు రా. ప్రేమలు లేవు 10,000, ప్రేమలు లేవు, పైస మీద వ్యామోహం పోతురు బాలులారా. ఆ స్తంటుండ్రు అంత స్తంటుండ్రురా 10,000. భక్తి భావన లేదురా, నాకు సంతోషం లేదు. పచ్చని ఆకుదొక్కమంటే మాత్రానికి ఎంత మా ఎంత ఘనము పాటిస్తలేరురా. ఏ 10,000 గుడి కట్టినాకనే రంగం ఎక్కాలి. ఇప్పటి వరకు నువ్వు బాధలు పడుతున్నావు, కష్టాలు పడుతున్నావు, అందరు కూడా ఇచ్చేస్తురు. వాళ్ళు ఎవరు అడ్డుపడుతున్నారో వాళ్ళకి ఏందను, కలలలో వస్తావా, నీడలలో వస్తావా, ఎట్లా వస్తావా? గుడి మాత్రం వచ్చేసారి అమ్మవారి గుడి కావాలి. మాత్రం మరవకండి రా, నాకు పూజ విధానాలు మరవకండి రా. ఇంకా ఉన్నా పేషెంట్ పెద్ద పేషెంట్ ఉంది కదా, ఆయన రెండు కాదు.